हेलो स्टूडेंट्स इंटरमीडिएट इंपॉर्टेंट क्वेश्चंस एसए क्वेश्चंस मूड इतना पेंटी एट मार्क्स क्वेश्चंस दानलो फर्स्ट चैप्टर एटॉमिक स्ट्रक्चर बोर एटॉमिक मॉडल एंड हाइड्रोजन स्पेक्ट्रम कदा अभी यानी लेदे क्वांटम नंबर्स आ रेल क्वेश्चन पेपर उबी फस्ट चैप्टर वे एसए क्वेश्चन बोर एटॉमिक मॉडल हाइड्रोजन स्पेक्ट्रम नेक्स्ट क्वांटम नंबर्स तरवा सेकंड चैप्टर एसए क्वेश्चन वे चैप्टर इंपॉर्टेंट अभी पीरियाडिक क्लासिफिकेशन पीरियाडिक क्लासिफिकेशन मूड क्वेश्चन उन्ाई मूड क्वेश्चन खचित वस्तम आ मूडीट फस्टे मोस्ट इंपॉर्टेंट पीरियाडिक क्लासिफिकेशन अड़े क्वेश्चन आयनाइजेशन पोटेंशियल आयनाइजेशन पोटेंशियल व्हाट इज आईपी वन एंड आईपी टू व्हाट इज आईपी वन एंड व्हाट इज आईपी टू एंड इधर क्वेश्चन पार्ट नेक्स्ट व्हाई IP2 is greater than IE and what are them? Ionization enthalpy. Kone textbooks lo IE1, IE2 antundi. Kone textbooks lo IP1, IP2 antundi. IP2 is greater than IP1. What are IP1 and IP2? Why IP2 is greater than IP1? Next, factors affecting factors affecting ionization potential. Idi important 8 marks question anamata. Okay na? Deenni 3 parts ga chuddam. First part enti what IP1 and IP2. IP1 ante enti, IP2 ante enti. IP1 ante enti ante IP1 anna IE1 the minimum amount of energy required to remove an electron from outermost shell of neutral gaseous atom. Okay, atom nunchi dani chivari kakshalo nunchi స్థిరంగా స్థిరత్వం కలిగినటువంటి అంటే ఏ ఛార్జ్ లేకుండా ఉన్న ఒక యాటమ్ నుంచి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరి ఒక యాటమ్ అనుకోండి ఈ యాటమ్ లోని చివరి కక్ష నుంచి ఒక ఎలక్ట్రాన్ తీసేస్తే ఒక ఎలక్ట్రాన్ తీసేయడానికి ఎంత ఎనర్జీ అయితే అవసరం అవుతుందో దాన్ని ఐపీ1 అంటారు ఐపీ1 ఐనైజేషన్ పొటెన్షియల్ 1 అంటే ఏంటి The amount of energy required to remove an electron from outermost shell of neutral gaseous atom. If this electron is released, it will mark the cation mark. What is IP1? Next, what is IP2? IP2 ante enti ante ippudu oka electron releasesam kada m plus vachindi IP2 అంటే ఏంటి అంటే IE2 అన్నారు ఈ m ప్లస్ ఆల్రెడీ ఒక ఎలక్ట్రాన్ తీసేసిన ఉండడానికి ఏమన్నా అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిక్వైర్డ్ టు రిమూవ్ ఎన్ ఎలక్ట్రాన్ ఫ్రమ్ అవుటర్ మోషన్ ఆఫ్ న్యూట్రల్ యాటమ్ అన్నాం కదా ఇప్పుడు ఏమనాలి యూనిక్ పాజిటివ్ అయాన్ అన్నాం దీని నుంచి ఒక ఎలక్ట్రాన్ తీసేసి తీసేయడానికి అవసరమైన ఎనర్జీని IP2 అంటారు ఇప్పుడు 2 ప్లస్ వస్తుంది డై పాజిటివ్ అయాన్ ఇప్పుడు డెఫినేషన్ చెప్పండి
what is IP to the amount, idantha same rastar, the amount to minimum raidu, the amount of energy, the amount of energy required to remove an electron from outermost shell orbit, shell anna orbit anna ante kada orbit of an unipositive ion, పాజిటివ్ చార్జ్ ఉన్న అయాన్ నుంచి ఒక ఎలక్ట్రాన్ తీసేయడానికి అవసరమైన ఎనర్జీని సెకండ్ అయనైజేషన్ పొటెన్షియల్ అంటారు. ఐపీ వన్ అంటే ఏమో ఫస్ట్ అయనైజేషన్ పొటెన్షియల్, ఐపీ టూ అంటే ఏమో సెకండ్ అయోనైజేషన్ పొటెన్షియల్. ఇదేమో ఫస్ట్ అయనైజేషన్ పొటెన్షియల్. ఇక్కడికి ఒక పార్ట్ వచ్చింది ఈ ఎస్సేలో, మనకి ఒక భాగం వచ్చేసినట్టే. ఐపీ వన్ అంటే ఏంటి, ఫస్ట్ ఐనై వన్ అంటే ఫస్ట్ అయనైజేషన్ పొటెన్షియల్ అంటే ఏంటి, ద అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిక్వైర్డ్ టు రిమూవ్, మైనస్ అంటే రిమూవ్ కదా, రిమూవ్ ఎన్ ఎలక్ట్రాన్ ఫ్రమ్ ఔటర్ మోస్ట్ ఆర్బిట్ ఆఫ్ న్యూట్రల్ గ్యాసెస్ యాటమ్. అదే ఐపీ టూ అంటే సెకండ్ అయనైజేషన్ పొటెన్షియల్, టూ అంటే సెకండ్ కదా, సెకండ్ అయనైజేషన్ పొటెన్షియల్. ఇట్ ఈస్ ది అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిక్వైర్డ్ టు రిమూవ్ ఎన్ ఎలక్ట్రాన్ ఫ్రమ్ యూని పాజిటివ్ అయాన్, పాజిటివ్ అయాన్ నుంచి తీసేయడానికి ఒక ఎలక్ట్రాన్ తీసిన తర్వాత దాని నుంచి ఇంకొక ఎలక్ట్రాన్ సెకండ్ ఎలక్ట్రాన్ తీయడానికి అవసరమైన ఎనర్జీని సెకండ్ అయనైజేషన్ పొటెన్షియల్ అంటారు. అలాగే థర్డ్ ఎలక్ట్రాన్ తీయాలనుకోండి, థర్డ్ అయనైజేషన్ పొటెన్షియల్ అంటారు. ఒక యాటంలో ఒక 10 ఎలక్ట్రాన్స్ ఉన్నాయనుకోండి, ఎన్ని అయనైజేషన్ పొటెన్షియల్ వాల్యూస్ ఉంటాయి, 10 ఉంటాయి. ఒక ఎలక్ట్రాన్ ఏముందనుకోండి, దానికి ఎన్ని అయనైజేషన్ పొటెన్షియల్ వాల్యూస్ ఉంటాయి, ఒకటే ఉంటుంది. హైడ్రోజన్లో ఒక ఎలక్ట్రానే ఉంటుంది కదా, ఒక ఎలక్ట్రాన్నే తీయగలం కాబట్టి ఒక ఐపీ వన్నే ఉంటుంది, ఐపీ టూ ఉండదు. హీలియంలో ఎన్ని ఎలక్ట్రాన్లు ఉంటాయి, 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి కాబట్టి 2 ఎలక్ట్రాన్స్ తీయగలం. ఫస్ట్ దానేమో ఐపీ వన్ అంటాం, సెకండ్ దానేమో ఐపీ టూ అంటాం. లిథియం ఉందనుకోండి, లిథియంలో 3 ఎలక్ట్రాన్లు ఉంటాయి కదా, ఫస్ట్ ఎలక్ట్రాన్ తీసేదాన్ని ఐపీ వన్ అంటాం, సెకండ్ దాన్ని తీసేదాన్ని ఐపీ టూ అంటాం, థర్డ్ దాన్ని తీసేదాన్ని ఐపీ త్రీ అంటాం. కాబట్టి ఎంత అటామిక్ నెంబర్ అయితే అన్ని అయనైజేషన్ పొటెన్షియల్ వాల్యూస్ ఉంటాయి అన్నమాట. కాబట్టి నెక్స్ట్ పార్ట్ ఏంటి, వై ఐపీ టూ ఈస్ గ్రేటర్ దెన్ ఐపీ టూ అని ఈ వాళ్ళే చెప్పేస్తున్నారు, ఏది ఎక్కువ అని వాళ్ళే చెప్పేస్తున్నారు కదా. ఐపీ టూ ఈజ్ గ్రేట్, మనం ఏం చెప్పాము, ఒకవేళ 10 ఎలక్ట్రాన్స్ ఉంటే 10 ఐపీ వాల్యూస్ ఉంటాయి, అంటే ఐపీ 10 ఈజ్ గ్రేటర్ దెన్ ఐపీ 9, ఐపీ 9 ఈజ్ గ్రేటర్ దెన్ ఐపీ 8, అలా ఐపీ 1 వస్తుంది అనమాట. కాబట్టి ఫస్ట్ ఎలక్ట్రాన్ని తీయడానికి అవసరమైన ఎనర్జీ కంటే తర్వాత ఎలక్ట్రాన్లు తీయడానికి అవసరమైన ఎనర్జీ ఇంకా ఎక్కువ ఉంటుంది. ఎప్పుడు కూడా రెండవ దానికి ఖర్చు పెట్టాలంటే ఎక్కువ ఖర్చు పెట్టాలి, ఫస్ట్ దానికి ఈజీగా తక్కువ ఖర్చులో అయిపోతుంది. అంటే నీకు నీ దగ్గర నుంచి నేను లాక్కోవాలి, మొదటి వస్తువు లాక్కునేటప్పుడు నీకు అవగాహన ఉండదు కాబట్టి నీకు తెలియకుండా నేను లాగేసుకుంటాను, దానివల్ల వచ్చే నష్టం ఏంటో నీకు తెలిసింది. తెలిసిన తర్వాత నేను రెండోది లాక్కుంటాననుకో, అప్పుడు నువ్వు పట్టుకుని ఉండవుగా గట్టిగా, అప్పుడు నాకు లాక్కోవడం కష్టం అవుతుంది. రెండోది మూడోది లాక్కున్నాననుకో ఇంకా గట్టిగా పెట్టుకుంటావు కదా. కాబట్టి ఐపీ టూ ఈజ్ గ్రేటర్ దాన్ ఐపీ 1, రెండో ఎలక్ట్రాన్ తీయడానికి అవసరమయ్యే ఎనర్జీ ఫస్ట్ ఎలక్ట్రాన్ తీయడానికి అవసరమైన ఎనర్జీ కంటే ఎక్కువ. ఎందుకని అని అంటే ఐపీ 1 ఈజ్ రిమూవల్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఫ్రమ్ న్యూట్రల్ యాటమ్,
న్యూట్రల్ యాటమ్ న్యూట్రల్ యాటమ్ నుంచి ఎలక్ట్రాన్ ని తీయడానికి అవసరమైన ఎనర్జీ Ip2 అంటే అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిక్వైర్డ్ టు రిమూవ్ ఎలక్ట్రాన్ ఫ్రమ్ పాజిటివ్ అయాన్ ఇక్కడ Ip1 తీసేటప్పుడు ఎందుకని Ip2 ఎక్కువ అని చెప్తున్నాము అంటే Ip1 చేసేటప్పుడు ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయో అన్ని నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఉంటాయి న్యూక్లియస్ యొక్క అట్రాక్షన్ ఎలక్ట్రాన్స్ మీద సమానంగా ఉంటుంది Ip2 చేసేటప్పుడు ప్రోటాన్ల సంఖ్య ప్లస్ ఛార్జ్ ఎక్కువ ఉంది కదా ప్రోటాన్ల సంఖ్య ఎలక్ట్రాన్ సంఖ్య కంటే ఎక్కువ ఉంటుంది అప్పుడు న్యూక్లియస్ యొక్క అట్రాక్షన్ ఎలక్ట్రాన్స్ మీద ఎక్కువ ఉంటుంది Ip2 ఇస్ greater because Ip2 అనేది ఎక్కువ ఉంటుంది because attraction of nucleus on electron is more due to पॉजिटिव चार्ज అనేది ఉండడం వల్ల సెకండ్ ఎలక్ట్రాన్ తీసేటప్పుడు న్యూక్లియస్ యొక్క అట్రాక్షన్ ఆ సెకండ్ ఎలక్ట్రాన్ మీద ఎక్కువ ఉంటుంది అందుకని Ip2 ఇస్ గ్రేటర్ దెన్ Ip1 బికాజ్ అట్రాక్షన్ ఆఫ్ న్యూక్లియస్ ఆన్ ఎలక్ట్రాన్ ఇస్ మోర్ డ్యూ టు పాజిటివ్ చార్జ్ ఇది రెండు ఐపీలు ఉంటాయి అసలు ఐపీ అంటే ఎలక్ట్రాన్ తీయడానికి అవసరమైన ఎనర్జీ ఫస్ట్ ఎలక్ట్రాన్ తీస్తే ఫస్ట్ అయనైజేషన్ పొటెన్షియల్ సెకండ్ ఎలక్ట్రాన్ తీస్తే సెకండ్ అయనైజేషన్ పొటెన్షియల్ ఫస్ట్ ఎలక్ట్రాన్ ఎవరు నుంచి చేస్తాం న్యూట్రల్ యాటమ్ నుంచి సెకండ్ ఎలక్ట్రాన్ ఎవరు నుంచి చేస్తాం పాజిటివ్ అయాన్ నుంచి సెకండ్ అయనైజేషన్ పొటెన్షియల్ ఎప్పుడు కూడా ఫస్ట్ అయనైజేషన్ పొటెన్షియల్ కంటే ఎక్కువ వాల్యూ ఉంటుంది రెండో ఎలక్ట్రాన్ తీయడానికి అవసరమైన శక్తి ఫస్ట్ ఎలక్ట్రాన్ తీయడానికి అవసరమైన శక్తి కంటే ఎక్కువ ఉంటుంది గ్రేటర్ ఎందుకని అంటే న్యూక్లియస్ యొక్క అట్రాక్షన్ ఎలక్ట్రాన్ మీద ఎక్కువ ఉంటుంది ఎందువల్ల అంటే పాజిటివ్ చార్జ్ ఉండడం వల్ల న్యూక్లియస్ యొక్క అట్రాక్షన్ ఎలక్ట్రాన్ మీద ఎక్కువ ఉండడం వల్ల Ip2 ఎక్కువ ఉంటుంది నెక్స్ట్ థర్డ్ పార్ట్ ఏంటి అంటే వాట్ ఆర్ ది ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ అయనైజేషన్ పొటెన్షియల్ ని ప్రభావితం చేసేటువంటి అంశాలు ఏంటి చాలా ఈజీ ఫస్ట్ ది అటామిక్ సైజ్ మీరు ఒకసారి చెప్పండి మీ ఫ్యామిలీ సైజ్ పెద్దగా ఉంటే ఒకళ్ళు నాలుగే కష్టం ఈజీ అదే సైజ్ చిన్నగా ఒకళ్ళిద్దరు పిల్లలే ఉన్నారనుకోండి ఒక పిల్లలు తీసుకెళ్ళిపోతామంటే బాగుంటాం అదే 10 మంది పిల్లలు ఉన్నారనుకోండి ఒకళ్ళు తీసేయడం ఈజీ కాబట్టి ఎవరికైతే సైజ్ ఎక్కువ ఉంటుందో అటామిక్ సైజ్ ఎక్కువైతే అయనైజేషన్ పొటెన్షియల్ తగ్గుతుంది అటామిక్ సైజ్ ఎక్కువైతే ఎలక్ట్రాన్ తీయడం ఈజీ కాబట్టి అవసరమైన శక్తి తగ్గుతుంది అటామిక్ సైజ్ పెరిగే కొద్ది ఎలక్ట్రాన్ తీయడం ఈజీ కాబట్టి అయనైజేషన్ పొటెన్షియల్ వాల్యూ తగ్గుతుంది అటామిక్ సైజ్ ఇస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఐపీ ఇంక్రీజ్ ఇన్ అటామిక్ సైజ్ డిక్రీజెస్ ది ఐపీ వాల్యూ ఇంక్రీజ్ ఇన్ అటామిక్ సైజ్ డిక్రీజెస్ ది ఐపీ వాల్యూ నెక్స్ట్ సెకండ్ వన్ చార్జ్ మీరు ఇక్కడే చూసారు కదా ఇది చార్జ్ లేదు ఇది చార్జ్ ఉంది చార్జ్ పెరిగే కొలది ఐపీ వాల్యూ సెకండ్ ఐపీ వాల్యూ ఏమనుకున్నాం పెరుగుతుంది కాబట్టి చార్జ్ ఇంక్రీజ్ అయితే ఇంక్రీజింగ్ చార్జ్ ఇంక్రీజెస్ ఐపీ ఇంక్రీజింగ్ చార్జ్ ఇంక్రీజెస్ ఐపీ increasing size decreases ip
ఇవి రెండు ముఖ్యమైనటువంటి ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ది అయనైజేషన్ పొటెన్షియల్. థర్డ్ ది షీల్డింగ్ ఎఫెక్ట్. షీల్డింగ్ ఎఫెక్ట్ అంటే మీ న్యూక్లియస్ ఇక్కడ ఉంది, మీ చివరి కక్ష ఇక్కడ ఉంది, చివరి కక్షలో ఎలక్ట్రాన్, మధ్యలో షీల్డింగ్ అంటే మధ్యలో ఆర్బిటల్స్ ఎక్కువ ఉన్నాయనుకోండి, దీన్ని షీల్డింగ్ అంటారు. న్యూక్లియస్ కి చివరి ఎలక్ట్రాన్ కి మధ్యలో ఉండేటువంటి దూరం షీల్డింగ్ ఎక్కువ ఉంటే ఎలక్ట్రాన్ తీయడం ఈజీ కదా, కాబట్టి ఐపి తక్కువ ఉంటుంది. షీల్డింగ్ ఎక్కువైతే, షీల్డింగ్ ఎఫెక్ట్ ఇంక్రీజ్ అయితే ఐపి వాల్యూ డిక్రీజ్ అవుతుంది. Increase in shielding decreases IP value. Increase in shielding decreases the IP value. Next one is, next factor is penetrating capacity. Penetrating capacity. As the electron present in the outermost shell is able to penetrate into the nucleus, inside the atom, then it is very difficult to remove. చివరి కక్షలో ఉన్న ఎలక్ట్రాన్ కనుక న్యూక్లియస్ చేత ఆకర్షించబడి లోపలికి లాక్కుపడుతుంది అనుకోండి, అప్పుడు ఆ ఎలక్ట్రాన్ తీయడం కష్టం. కాబట్టి ఇంక్రీజ్ ఇన్ పెనిట్రేటింగ్ కెపాసిటీ, పెనిట్రేటింగ్ కెపాసిటీ అందరూ అడగలేదమ్మా, పెనిట్రేటింగ్ కెపాసిటీ డిక్రీజెస్ ది ఐపి వాల్యూ, డిక్రీజెస్ ది ఐపి వాల్యూ. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ చివరిది, ఇదేంటంటే హాఫ్ ఫీల్డ్ ఆర్ కంప్లీట్లీ ఫీల్డ్ ఆర్బిటల్. హాఫ్ ఫీల్డ్ ఆర్ కంప్లీట్లీ ఫీల్డ్ ఆర్బిటల్. ఒకవేళ మనం తీసేటువంటి చిట్ట చివరి ఎలక్ట్రాన్ కనుక హాఫ్ ఫీల్డ్ కానీ కంప్లీట్లీ ఫీల్డ్ కానీ అయినట్టయితే అది చాలా కష్టం, తీయడానికి చాలా ఎనర్జీ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఐపి వాల్యూ ఆఫ్ ఐపి ఆఫ్ బెరీలియం ఈజ్ గ్రేటర్ దాన్ బోరాన్. బెరీలియం కంటే బోరాన్కి ఎక్కువ ఉంటుంది, ఎందుకని బోరాన్కి తక్కువ ఉంటుంది. బెరీలియం అటామిక్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2 2s2, కంప్లీట్లీ ఫిల్డ్. బెరీలియం, హైడ్రోజన్, హీలియం, లిథియం, బెరీలియం 4 కదా అటామిక్ నెంబర్, చివరి కక్ష ఏంటి 2s2, ఎస్ ఆర్బిటల్ కంప్లీట్లీ నిండిపోయింది. దీనిలో నుంచి ఎస్లో రెండే కనపడతాయి, దీనిలో నుంచి ఒకటి తీయాలంటే కష్టం, కాబట్టి ఎక్కువ ఎనర్జీ కావాలి. బెరీలియంలో ఎక్కువ ఎనర్జీ కావాలి. అది బోరాన్లో అనుకోండి 1s2 2s2 2p1, చివరి కక్షలో 1 ఉంది కాబట్టి ఈజీగా తీసేయచ్చు. హాఫ్ ఫీల్డ్ కానీ కంప్లీట్లీ ఫీల్డ్ కానీ ఆర్బిటాల్ కనుక చివరి ఆర్బిటాల్ అయినట్లయితే ఆ అందులో నుంచి ఎలక్ట్రాన్ తీయడం కష్టం కాబట్టి ఐపి వాల్యూ ఎక్కువ ఉంటుంది. ఇఫ్ ద ఔటర్ మోస్ట్ ఆర్బిటాల్ ఈస్ హాఫ్ ఫీల్డ్ ఆర్ కంప్లీట్లీ ఫీల్డ్ ఆర్బిటాల్ దెన్ ఐపి వాల్యూ ఈస్ హై అని చెప్తాం. దీస్ ఆర్ ది ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ది అయనైజేషన్ పొటెన్షియల్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అమ్మా, ఎస్ఏ క్వశ్చన్ 8 మార్క్స్కి ఇది నేర్చుకోండి, 3 పార్ట్స్గా నేర్చుకోండి. ఓకేనా? ఇఫ్ యూ లైక్ దిస్ ఛానల్ ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.